స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయ నమః. 5/6/2021 శనివారం యొక్క దినఫలాలలో ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలాల గురించి వివరించుకుందాము. ఈరోజు మీ రాశి అధిపతి కుజ భగవానుడు తన నీచ స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నారు. ఈయన మీకు రాశి అధిపతియే కాకుండా అష్టమాధిపతి కూడా. ఈయన నీచలో ఉంటూ మీ దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవంతునితో సమసప్తకం పట్టారు. తద్మూలంగా మీకు చతుర్థమైన ఉన్నత విద్యా ఉద్యోగ స్థానంలోనూ, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అష్టమ భావం నుండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ మీకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు. మీకు రాశాధిపతి మానసిక చింతలలో ఎక్కువ గురి కావడానికి శని వీక్షణ వక్రశని యొక్క వీక్షణతోటి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీకు దశమ లాభాధిపతి అయిన శని భగవంతుడు వక్రించి ఉండడం మూలంగా కూడా కొన్ని ఇబ్బందులు, అలాగే గురువు గోచార రీత్య కూడా మీకు గురువు వచ్చేసి లాభస్థానంలో ఉన్నారు, కానీ ఆయన సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ మీ వ్యయాధిపతి తన వ్యయస్థానంలో నుండి ఆ స్థానానికి మరలా వ్యయస్థానం అయినటువంటి మీ లాభస్థానంలో ఉన్నారు. ఇది కూడా కొంత మీకు అశుభాన్ని సూచిస్తుంది, కాబట్టి వచ్చే లాభాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈరోజు చేయవలసింది మీ రాశాధిపతికి బలాన్ని ఇచ్చుకోవడం కోసం సుబ్రహ్మణ్య స్వామి పూజలు నిర్వర్తించండి. ఈరోజు శనివారము కుజహోరలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రని పుష్పాలతో పూజించిన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేయండి. శనివారము శనిహోరలో ప్రాతకాలమున వీలు కాకపోతే ఈ ప్రాతకాలమున ఏదో టైంలో చేసుకొని కనీసం పువ్వులను లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో పెట్టండి. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. వృషభ రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి మీకు వృషభ రాశి కిందికి వర్తిస్తాయి. మీకు మీ రాశి అధిపతి అలాగే షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు మీ ద్వితీయ స్థానంలో ఉండడం మూలంగా మీకు అనుకున్న పనులనే సఫలీకృతమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభించి సంతాన అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. అలాగే మీకు మీ ఉద్యోగంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోయే ఆస్కారం మెండుగా గోచరిస్తుంది. కాకపోతే ఇందులో నుంచి బయటపడాలంటే మీకు అష్టమాధిపతి దశమ క్షేత్రంలో గురువు బృహస్పతి ఉన్నారు, కాబట్టి దత్తాత్రేయ స్వామి పూజలకు ఆయన చరిత్ర పారాయణ చేయటానికి మీరు దగ్గరగా ఉన్నట్లయితే ఈ భావము ఈ సంవత్సరం మొత్తం గురువు అదే స్థానంలో ఉంటారు మీ దశమ స్థానంలో. ఈయన దత్తాత్రేయ పూజలకు దగ్గరగా ఉంటే ఈయన అనుగ్రహం బృహస్పతి అనుగ్రహం మీ మీద కలిగి దశమ క్షేత్రంలో మీ ఉద్యోగ క్షేత్రంలో ఉన్నటువంటి దోషాలన్నీ నివారింపబడతాయి. తద్మూలకంగా మీరు మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మిథున రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాం. మీకు ఈరోజు మీరు చేసే పనులలో వ్యతిరేకత అనేది స్పష్టంగా గోచరిస్తుంది. ఈ వ్యతిరేకతకు దైవ బలాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల మీద దృష్టి పెట్టండి. వారి ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వారి భవిష్యత్తుకు మీరు ప్రణాళిక వేయాలి. మీకు కూడా ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఈరోజు తాసరపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది, కాబట్టి మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలలో కూడా కొన్ని ఇబ్బందులు చవిచూస్తారు. భూ వ్యవహారాలు, భూమి సంబంధమైనటువంటి వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలలో ఉన్నవారు, అలాగే టెక్నికల్ రంగం అక్కడి నుంచి, ఇంకా మీరు మీడియాకు సంబంధించినటువంటి వ్యాపారాలలో, వృత్తులలో ఉన్నవారు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు,
प्रियंगु कलिका शमं रूपेण प्रथमं बुधं सौम्यं सत्वगुणोपेतं तं बुधं प्रणमाम्यहं अने मंत्राने पठिंचंडि। दीर्घकालिक अनारोग्य समस्यलु तीरिपोवडानिकि वेंकटेश्वर स्वामी नामालनु विनंडि, सत्फलितालनु अंदिपुच्चुकोंडि। कर्काटक राशि वारिकि मीरु चेसे पनुलल्लो అనుకోని అభివృద్ధులకు ఈరోజు చిన్న చిన్న విఘాతాలు కలిగే అవకాశాలు ఉన్నాయి। అలాగే మీకు సప్తమ అష్టమాధిపతి వీక్షణ కూడా మీ రాశిపైనటువంటి చంద్రుని పైన ఉంది। ఈ చంద్రునికి మీరు బలాన్ని ఇచ్చుకోవాలి। మీకు శనివారం చంద్ర హోరలో దిదిశంక తుషారాభం క్షీరదోర్ణవ సంభవం నమామి శశినమం సోమం సంపూర్ణ కూటభూషణం అనే శ్లోకాన్ని 10 సార్లు పఠించండి। వీటిని చేసి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కూడా మీరు ఆరాధించి మీ ఉద్యోగ స్థానం ప్రయత్నాలు ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి ఆల్రెడీ ఉన్నత విద్యా ఉద్యోగంలో ఉన్నవారికి సమస్త దోషాలు నివారించుకోవటానికి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తూ మీ ఇంటి ఇలవేల్పును కూడా పూజించి ఇంకా మంచి ఫలితాలను సింహరాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాము। సింహరాశి వారికి ఈరోజు మీరు చేసే పనులలో అన్నిటిలో కూడా విజయాలను అందిపుచ్చుకోగలరు। కాకపోతే మీకున్నటువంటి ఉద్రేక స్వభావాన్ని కొంత తగ్గించుకున్న ఎడల సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు। ఇందుకు మీరు దుర్గా ఆరాధనకు దగ్గరగా ఉండాలి। అలాగే శనివారం రోజు కాబట్టి ఈరోజు రవి హోరలో ఓం జపాకుసం సంకాశం కాశపేయం మహోదితిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం అనే ఈ మంత్రాన్ని మీరు పఠించిన మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు। మీకు మీ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమ క్షేత్రంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు। ఇది మీ అనారోగ్య సమస్యలకు కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణం కాబట్టి సువర్ణమూత్రగా ఉన్నప్పటికీ కూడాను అష్టమాధిపతి తనకు తాను వ్యయం లేకొచ్చారు। దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగించే ఇబ్బంది పెద్దవాళ్ళ ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది। ఎంతో ఎల్డర్స్ తోటి గొడవలు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు మీకు లేకపోవడం, మీ నుండి వాళ్లకు లేకపోవడం, ఇటువంటి చిన్న చిన్న విఘాతాలు కనిపించే అవకాశాలు ఈరోజు మీకు స్పష్టంగా గోచరిస్తాయి। అలాగే అనుకోని లాభాలు రావటానికి మీకు రాహుగ్రహం ప్రతికూలంగా మారింది। మీ రాశికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుని కూడాను మీరు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ రాహువుకు దుర్గామాతకు ఆరాధన చేసుకుంటే మీకు అన్ని రకాల లాభాలు సమకూరే అవకాశం ఉంది। అలాగే ఈశ్వర అభిషేకాలకు ఈశ్వర దర్శనాలకు దగ్గరగా ఉండండి। అలాగే మీ తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉండొచ్చు, వారి ద్వారా మీకు, మీ ద్వారా వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈశ్వర ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు। కన్యారాశి వారికి ఈరోజు మీరు చేసే పనులలో కావచ్చు, మీ ఆలోచన తీరులో కావచ్చు ఉక్రోషంతో కూడినటువంటి సత్ఫలితాలు లాభించనున్నాయి। ఎందుకనగా రాహువుతో కలిసి ఉన్నారు బుధులు, అలాగే వ్యయాధిపతి అయినటువంటి రవితో కూడా కలిసి ఉన్నారు। టెన్షన్తో కూడినటువంటి వర్క్ పూర్తి చేసి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు కన్యారాశి వారు। కన్యారాశి వారికి మీకు లాభస్థానంలో మీ లాభాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు సప్తమ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి, మీ సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ జీవిత భాగస్వామితోనూ కొన్ని లాభాలు మీకు సమకూరే అవకాశాలు ఉన్నాయి। సంతాన సౌఖ్యం విషయంలో కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి। మంచి స్థితిలో గోచారరీచే శని బాగున్నప్పటికీ కూడాను వారికి వక్ర శని ప్రభావం మూలకంగా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి
ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది శుభమైన సమయం. శని హోరలో మీరు నీలాంజనం సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని పఠిస్తే శత్రు రుణ రోగ ఒత్తిడి పోతుంది, అలాగే మీ సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ సమసిపోతాయి. విష్ణుమూర్తికి తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పెట్టి పూజ చేయండి. తెల్లని పుష్పాలతో పూజ చేయండి. మంచి ఫలితాలను అందిపుచ్చుకోండి. తులారాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాం. మీకు ఈరోజు మీరు చేసే పనులలో సద్వినియోగకరమైనటువంటి ఫలితాలకు మీ అనారోగ్యము అడ్డగింపబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు గురుచరిత పారాయణ చేయడం, శనివారం రోజు గురు హోరలో దేవానాంచ ఋషినాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని పఠించండి. కుటీర పరిశ్రమలు ఎలిమెంటరీ ఉద్యోగస్తులకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, చిన్న స్థాయి ఉద్యోగ ప్రయత్నాలు, చిన్న స్థాయి వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి, ఆల్రెడీ వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి, అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గించుకోవటానికి ఈ మంత్రం ఓం దేవానాంచ ఋషినాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే మంత్రం సహకరిస్తుంది. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాము. 5/6/2021 మీ రాశి అధిపతి ఈరోజు శుభమూలకంగా శుభసూచకంగా మీకు ఫలితాలు ఇవ్వటానికి ఎంతో కష్టపడితే కానీ మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని వక్రించి తృతీయ స్థానంలో ఉన్నారు. కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషను, చిన్న చిన్న ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రయత్నం చేస్తే వాటి నుండి బయటపడగలుగుతారు. ఇన్ని రోజులు వృశ్చిక రాశి వారికి రాశి అధిపతి కుజుడు అష్టమ భావంలో ఉండి ఎన్నో అనర్థాలను పొందారు. నీచ అయినప్పటికీ మొన్న 3వ తేదీ నుండి, జూన్ 3 నుండి భాగ్యస్థానంలోకి గోచారరీత్యా మంచిగా వచ్చారు కాబట్టి గుడ్డిలో మెల్లగా కొన్ని మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు వృశ్చిక రాశి వారు. మీకు సప్తమాధిపతి అష్టమ క్షేత్రంలో ఉండడం మూలంగా మీ జీవిత భాగస్వామి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడం కంటే సమాజంలో ఇంతవరకు మీకు సహకరించిన వారు ఈరోజు మీకు సహకరించట్లేదంటే మీరు వాళ్ళని ద్వేషించడం మానుకొని, శంకించడం మానుకొని, వారి ఇబ్బంది ఏదో తెలుసుకొని వారికి సహకరించడానికి ప్రయత్నించండి. వారికి ఇబ్బంది ఉంది కాబట్టే వారు అలా ప్రవర్తిస్తారు. ఇది బాగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఉద్యోగంలోనూ ఒత్తిడితో కూడినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మంచి రిజల్ట్నే అందిపుచ్చుకోగలుగుతారు వృశ్చిక రాశి వారు. సుబ్రహ్మణ్య ఆరాధనకు దగ్గరగా ఉండండి. వెంకటేశ్వర నామాలను వినండి. కులదైవాన్ని మరవవద్దు. ధనుర్రాశి వారి యొక్క దినఫలం తెలుసుకుందాం. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సువర్ణమూర్తిగా మీ రాశికి తృతీయ క్షేత్రంలోనూ ఉన్నారు. ఇది అంత శుభ ఫలితాలను ఇవ్వదు. మీకు ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపారం, మాతృ సౌఖ్యంలో లోపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నామనే విషయాలలో కొంత చిందర వందర ఫలితాలు గోచరించే అవకాశాలు ఉన్నాయి. సంతానం స్థానంపైన వీక్షణ ఉంది కాబట్టి మీరు వారిని ఏమీ చేయలేకపోతున్నామే, వారికి ఎలాంటి అభివృద్ధికి మనం దోహదపడలేకపోతున్నామే ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. మీకు అనేక లాభాలను ఇదివరకు చేసిన ప్రాజెక్టులో పొందాల్సినవి వస్తాయేమో అని ఎన్ని ఆశలతో ఎదురు చూస్తుంటారు. వాటికి కూడా విఘాతం కలిగే అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి. దీని మూలంగా మీరు చేయవలసింది ఎక్కువగాను దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి దగ్గరవ్వండి.
ఏదైనా గురు పారాయణ చేయండి, సాయి కావచ్చు, అక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి కావచ్చు, రమణ మహర్షులు కావచ్చు, ఇలాంటి అవధూతలను ఆశ్రయించిన మీకున్నటువంటి ఈ చిన్నపాటి అవరోధం తొలగిపోతుంది. మకర రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాము. ఈరోజు మీకు మీ రాశాధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి శని వక్రక్రమణంతో మీ రాశిలో ఉన్నారు. మీ ఆరోగ్యం పైన ఫోకస్ చేయండి. మీకు మానసిక చింతనలు కూడా అధికంగా ఉంటాయి. మీ సప్తమాధిపతికి మీకు చిన్న చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ జీవిత భాగస్వామితోనూ ఆచితూచి వ్యవహరించండి. దీని మూలంగా మీకు వచ్చే బెనిఫిట్స్ పెద్దగా రాకపోయినా ఉన్నైపోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ స్థానంలో మీకు ఒత్తిడి ఉంటుంది. మీరు చేసే వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. దీన్ని కూడా తగు జాగ్రత్తగా గమనించుకొని ఒక షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్న ఎడల మీకు ఈ ఒత్తిడి కూడా తీరిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. శత్రు రుణ రోగ పీడన అనేది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి రోగాలకు కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు మెండుగానే గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామిని శనివారం శనిహోరలో ఆయనను మీరు నామాలను గోవింద నామాలను వినండి, ధరించండి. లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని తెల్లని పువ్వులతో పూజించండి. కుంభరాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాము. ఈరోజు మీకు మీ రాశాధిపతి అయినటువంటి శని వక్రగ్రమణంలో మీ రాశికి వ్యయస్థానంలో ఉన్నారు. ఈయన తృతీయ వీక్షణతో మీ షష్టాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి చూస్తున్నారు. కష్టంతో శత్రు రుణ రోగ స్థానాల బట్టి వీటిపైన ఈ అంశాలపైన విజయాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. కష్టపడి ప్రయత్నం చేత పొందగలుగుతారు లాభాలను, పర్వాలేదు. అలాగే మీకు తృతీయ దశమాధిపతి 6వ ఇంట్లో ఉన్న కుజుడుతోటి అనగా మీ ఉద్యోగంలో కూడా కష్టే ఫలయ్యేటట్టుగా ఉంటుంది పరిస్థితి. తోడబుట్టిన వాళ్ళతో కూడా ఆచితూచి వ్యవహరించండి. చిన్న ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఫలితాలు శ్రమపడితే కానీ లభించవు. చిరు వ్యాపారస్తులకు, కుటీర పరిశ్రమలలో ఉన్నవారికి కూడా కష్టతరమైనటువంటి సాహసోపేతమైనటువంటి ప్రయత్నాలతో పనులు సఫలీకృతమవుతాయి. దుర్గా ఆరాధనకి దగ్గరగా ఉండండి. ఈశ్వరునికి, దుర్గామాతకి పూజలు చేసుకోండి. శివపార్వతులను కొలవండి. మీనరాశి వారి యొక్క దినఫలాలు 5/6/2021 దినఫలాల గురించి తెలుసుకుందాము. మీకు ఈరోజు మీరు చేసే పనులలో అనేకటువంటి ఆలోచనలు తాసర పడుతూ ఉంటాయి. ఏది చేయాలా, ఏది చేయకూడదు అన్నటువంటి వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు మీ మనసులో కలుగుతూ ఉంటాయి. దీనికి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఈ సందిగ్ధాలన్నీ తొలగుతాయి. ఎక్కువగా మీకు వచ్చేసి పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలతో ఏకీభవించకుండా కొంత ఘర్షణ వాతావరణం అయిన వాళ్ళల్లోనే కజిన్స్ తోటి కావచ్చు, దాయాదులు వాళ్ళ ఆస్తిపాస్తుల గొడవలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసే ప్రయత్నాలలో వ్యక్తిగత నిర్ణయాలు, ఆల్రెడీ ఈ వ్యవస్థలలో స్థిరంగా ఉన్న వాళ్ళు, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరంగా ఉన్న వాళ్ళు నూతన డిసిషన్స్ తీసుకోవడానికి వాటిల్లో చేసే ప్రయత్నాలలో మీలో మీకు సంకర్షణ, వీటన్నిటికీ మీకు ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా సంకర్షణ బయలుదేరి. అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి అనేది కూడా ఈరోజు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం మీకు శనిదేవుని వీక్షణ. మీ వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ రాశిని చూస్తున్నారు. నిద్రాభంగాలు అనేటివి కూడా మీరు తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు.